శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ దేవదాస్, వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కూడా పూర్తయింది. కాగా ఈ సినిమాలో నాని సరసన చెలో ఫేమ్ రష్మిక మండన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయకులుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. దేవ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. తాజాగా చిలసౌ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన కింగ్ నాగార్జున తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేవదాస్ షూటింగ్ 10 రోజులు మినహా మొత్తం పూర్తయింది. అందులో తన పేరు దేవని, నాని పేరు దాస్ అని, దేవదాస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని, నాని చాలా టాలెంటెడ్ యాక్టర్, నానితో పనిచేయటం అద్భుతంగా ఉందని చెప్పాడు నాగార్జున. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ కూడా చేసేస్తామని చెప్పాడు. మరో చిత్రం బంగారు రాజుకు సంబంధించి కళ్యాణ్ కృష్ణ, సత్యానంద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని అక్కినేని నాగార్జున మీడియాకు వివరించారు. నాగార్జున ఈసారి ఎందుకో సీక్వెల్స్ పై మనసు పడ్డాడు. ఒకదానికొకటి పొంతన లేకుండా వెరైటీ సబ్జెక్ట్స్ తో దూసుకువెళ్లే ఈ హీరో ఈసారి ఏకంగా 3 సీక్వెల్స్ గురించి మాట్లాడాడు. అందులో ఒకటి బంగారు రాజు. సోగ్గాడే చిన్ననాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నాగ్ లిస్ట్ లో చాన్నాళ్లుగా నలుగుతోంది. తాజాగా దీనిపై మరోసారి రియాక్ట్ అయ్యాడు నాగార్జున. సోగ్గాడే చిన్ననాయన సీక్వెల్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుందట. రచయిత సత్యానంద్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కలిసి ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారని నాగ్ ప్రకటించాడు. బంగారు రాజు పేరుతో తెరకెక్కే ఈ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లోనే ఉంటుంది. ఇకపోతే నానితో కలిసి చేస్తున్న కొత్త సినిమా దేవదాస్ కు సంబంధించి కూడా సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని ప్రకటించాడు నాగ్. అయితే కండిషన్స్ అప్లై అంటున్నాడు. సినిమా హిట్ అయితేనే సీక్వెల్ తీస్తామని స్పష్టత ఇచ్చాడు నాగ్. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన మాత్రం నాగార్జున మనసులో ఉంది.